ఎస్బీఐ బ్యాంకుకి వెళ్లకుండా రిజిస్టర్ మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్కి వెళ్లకుండానే మీ మొబైల్ నంబర్ ని ఎలా మార్చుకోవచ్చు అంటే గతంలో ఎస్బీఐ కస్టమర్స్ తమ బ్రాంచ్ కెళ్లి రిజిస్టర్ మొబైల్ నంబర్స్ ని మార్చుకునేవారు నెంబర్ని ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎం ఎస్ఎంఎస్ తదితర మార్గాల ద్వారా మార్చుకునే వెసులుబాటు ఉంది ఎస్బీఐ ఆన్లైన్ ఆఫ్ లైన్ సేవలందిస్తోంది నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సర్వీసులతో సేవలను సులభతరం చేసింది ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కావాలంటే యాక్టివ్ మొబైల్ నంబర్ కంపల్సరీ దీనిని బ్యాంక్ ఖాతాలో అనుసంధానం చేయాల్సి ఉంటుంది ఎస్ఎంఎస్ ఏటీఎం ద్వారా మార్చుకోవచ్చు మీరు మీ హోమ్ బ్రాంచ్ దూరంగా ఉండి ఉంటే లేదా మీ బ్రాంచ్లో నగరంలో కాకుండా మరో నగరంలో ఉండి ఉంటే లేదా మీ బ్రాంచ్ కంటే మీ ఎస్బీఐ ఏటీఎం దగ్గర కంటే మీరు మీ హోమ్ బ్రాంచ్కి వెళ్లకుండానే రిజిస్టర్ మొబైల్ నంబర్ని మార్చుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే మీ మొబైల్ నంబర్ని ఆన్లైన్ ద్వారా మార్చుకోవచ్చు ఇప్పుడు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం బ్రాంచుల్లో సబ్మిట్ చేయడం అవసరం లేదు ఒకవేళ మీరు మీ హోం బ్రాంచ్ కి దూరంగా ఉండి ఉంటే మీ సమీపంలోనే ఏటీఎం ద్వారా మార్చుకోవచ్చు ఎస్ఎంఎస్ ఏటీఎం ద్వారా మీ మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మొబైల్ నంబర్ మూడు స్టెప్పుల్లో మార్చుకోవచ్చు ఒకటి పాత కొత్త మొబైల్ నంబర్స్ యొక్క ఓటీపీని ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రెండు ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు ఏటీఎం మూడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ రిసీవ్ చేసుకోవడం ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మొబైల్ నంబర్ మార్చుకోవడానికి మీ యూజర్ నేమ్ లాగిన్ అండ్ ప్రొఫైల్ పాస్వర్డ్స్ ద్వారా యాక్సెస్ కావాలి ఏటీఎం కార్డ్ దగ్గర ఉండాలి అంతేకాదు పాత కొత్త మొబైల్ నంబర్స్ యాక్టివ్గా ఉండాలి రెండు మొబైల్స్కి కూడా ఎస్ఎంఎస్లు వస్తాయి అప్పుడు ఏటీఎంకి వెళ్లాల్సిన అవసరం లేదు మరి అద్భుతమైనటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎస్బీఐ ఆన్లో పోర్టల్కు వెళ్ళండి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అకౌంట్లో లాగిన్ అవ్వండి ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచాం టాప్ ప్యానెల్లో ఫస్ట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ నెక్స్ట్ పేజ్లోని ప్రొఫైల్లోకి వెళ్ళండి పర్సనల్ డీటెయిల్స్ లింక్ పైన క్లిక్ చేయండి ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటో చేసి సబ్మిట్ క్లిక్ చేయండి మీరు ఈమెయిల్ ఐడి రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డిస్ప్లే అవుతాయి అక్కడ చేంజ్ మొబైల్ నంబర్ ఆప్షన్ ఎంచుకోండి బ్రాంచ్ ద్వారా లేదా ఓటీపీ ఏటీఎం కాంటాక్ట్ సెంటర్ ద్వారా ఎలాగైనా మార్చుకోవచ్చు ఈ ఆప్షన్ కనిపిస్తాయి చేంజ్ మొబైల్ నంబర్ డొమెస్టిక్ ఓన్లీ ఆప్షన్ ఎంచుకోండి ఈ హైపర్ లింక్ పైన క్లిక్ చేయాలి పర్సనల్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అప్డేట్ పేజీ కనిపిస్తుంది అక్కడ క్రియేట్ రిక్వెస్ట్ క్యాన్సల్ రిక్వెస్ట్ మరియు స్టేటస్ అనే మూడు ట్యాప్స్ కనిపిస్తాయి ఇందులో కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మళ్ళీ రీటైప్ చేయండి తర్వాత సబ్మిట్ కొట్టండి వెరిఫై అండ్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ అనే పాపప్ సందేశం వస్తుంది ఓకేపై క్లిక్ చేయండి కొత్త స్క్రీన్ పైన మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఓటీపీ ఆన్ ద మొబైల్ నంబర్స్ ఐఆర్ఏటీఏ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం అప్రూవల్ త్రూ కాంటాక్ట్ సెంటర్ పై మూడు ఆప్షన్స్లో మీరు దేన్నైనా ఎంచుకోవచ్చు మీరు ఓటీ మొబైల్ నంబర్ ఆప్షన్ ఎంచుకుంటే పాత నంబర్ కొత్త నంబర్ మీ రెండు ఉద్దేలా చూసుకోవాలి రిపీట్ కొత్త నంబర్ రెండు మీ వద్ద ఉండేలా చూసుకోవాలి అప్పుడు ప్రొసీడ్ క్లిక్ చేయాలి అనంతరం డెబిట్ కార్డ్ ఆప్షన్ కనిపించే అకౌంట్ ఎంచుకోండి మళ్ళీ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి మరో స్క్రీన్ అకౌంట్తో అనుసంధానమైన ఏటీఎం కార్డ్ వివరాలు కనిపిస్తాయి యాక్టివేటెడ్ ఏటీఎం కార్డు ఎంపిక చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది అక్కడ కార్డు వివరాలు ఇవ్వాలి కార్డ్ నంబర్ వ్యాలిడిటీ త్రూ ఎక్స్పైరీ డేట్ కార్డ్ హోల్డర్ పేరు పిన్ మరియు బ్లాక్ లోకన్ కనిపించే క్యారెక్టర్స్ ని ట్రైప్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఓసారి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత పే బటన్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ పాత కొత్త కి ఓటీపీ వస్తుంది ఒక రెఫరెన్స్ నెంబర్తో పాటు ఓటీపీ మీ పాత కొత్త మొబైల్ కి మెసేజ్ వస్తుంది తర్వాత మీ కొత్త నెంబర్ యాక్టివేషన్ కోరుతూ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ నంబర్కు నాలుగు గంటల్లో ఎస్ఎంఎస్ చేయాలి ఈ ఫార్మాట్లో మెసేజ్ చేయాలి ఏసీటీఐ స్పేస్ విఏటిఈ స్పేస్ ఎయిట్ డిజిట్ ఓటీపీ వాల్యూ స్పేస్ థర్టీన్ డిజిట్ రెఫరెన్స్ నెంబర్ ఇది సక్సెస్ అయ్యాక మీ కొత్త ఫోన్ నంబర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఏటీఎంకు లింక్ అవుతుంది మీకు మెసేజ్ కూడా వస్తుంది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎంచుకుంటే ఐఆర్టీఏ ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం పైన క్లిక్ చేయాలి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి అకౌంట్తో అనుసంధానమైన ఏటీఎం కార్డుల వివరాలు మీకు నెక్స్ట్ స్క్రీన్లో కనిపిస్తాయి యాక్టివేట్ గా ఉన్న ఏటీఎం కార్డ్ని ఎంపిక చేసుకోవాలి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది కార్డు వివరాలు ఇవ్వాలి కార్డ్ నెంబర్ వ్యాలిడిటీ త్రూ ఎక్స్పైరీ డేట్ కార్డ్ హోల్డర్ పేరు పెన్ మరియు బ్లాక్లో కనిపించే క్యారెక్టర్స్ ని టైప్ చేయాలి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి వెరిఫై చేసుకున్నాక పే బటన్ క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు సందేశం వస్తుంది థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్ యువర్ మొబైల్ నెంబర్ అస్ ద స్టేటస్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్ ఇస్ పెండింగ్ కైండ్లీ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అకార్డింగ్ టు సెలెక్టెడ్ బై యూ అని వస్తుంది ఒక రెఫరెన్స్ నెంబర్తో పాటు మీ పాత కొత్త మొబైల్ నంబర్స్కి ఓటీపీ వస్తుంది ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రూప్కి ఓటీఎం సెంటర్కి వెళ్ళి మీ కార్డ్ని ని స్వైప్ చేయండి సర్వీసెస్ రిపీట్ సర్వీసెస్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుని పిన్ ఇవ్వాలి ఏటీఎం స్క్రీన్లోని అదర్ ట్యాబ్ ఎంచుకోండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ పైన క్లిక్ చేయండి అప్రూవల్ రిక్వెస్ట్ కోసం మీ టెన్ డెజర్ట్ల రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇది సక్సెస్ అయ్యాక మీ రిక్వెస్ట్ పూర్తవుతుంది కాంటాక్ట్ సెంటర్ ద్వారా అప్రూవల్ చేయడం కోసం అప్రూవల్ త్రూ కాంటాక్ట్ సెంటర్ బటన్ పైన క్లిక్ చేయాలి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి డెబిట్ కార్డ్ కలిగిన అకౌంట్ని ఎంచుకోవాలి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి ఏటీఎం కార్డ్ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది మీ కార్డు వివరాలు ఇవ్వాలి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుని పే బటన్ పైన క్లిక్ చేయాలి తర్వాత మీకు మెసేజ్ కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్ మొబైల్ నంబర్ విత్ విత్స్ ద స్టేటస్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్ ఇస్ పెండింగ్ కైండ్లీ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అకార్డింగ్ టు ద ఆప్షన్ సెలెక్టెడ్ బై యూ అని వస్తుంది మీకు రెఫరెన్స్ నెంబర్ మెసేజ్ వస్తుంది మూడు వర్కింగ్ డేస్లో బ్యాంక్ కాంటాక్ట్ పర్సన్ మీ కొత్త నంబర్కి కాల్ చేస్తారు వారు రెఫరెన్స్ నెంబర్ అడుగుతారు తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు కాంటాక్ట్ సెంటర్ వెరిఫై చేసుకుని కావాల్సిన సమాచారం తీసుకుంటారు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీ హోమ్ బ్రాంచ్ ని కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్